పీపుల్ ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు అనుకుంటున్నా. హోప్ మా గోల్డీ పిల్ల చూడండి, దాన్ని పడుకోవడం చూడండి, దాని ఫోజ్ చూడండి. నేను వీడియో తీస్తున్నాను, దానికి అర్థమైపోయింది. సో అది వెళ్ళిపోయింది. గోల్డీ పాప, గోల్డీ పాప, ఇట్రా ఇట్రా ఇట్రా, గోల్డీ పాప ఇట్రా, జోయా కమ్యా 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 కమ్యా, గోల్డీ పాప, గోల్డీ పాప, గోల్డీ పాప, గోల్డీ పాప, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అక్క చెల్లి ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళు కొట్టుకోవడమే ఆడుకోవడం అన్నమాట. అక్కకి అక్కనే, చెల్లికి చెల్లే. అంటే గోల్డీ ఏమో చెల్లి, జోయా ఏమో అక్క. జోయా వచ్చి లాబిడర్, ఇది వచ్చి గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్ అనొద్దు కానీ చాలా నాటియెస్ట్ గర్ల్ ఇది. నిజంగానే అందరు చెప్పినట్టు ఇది తిండికి ప్రిఫరెన్స్ ఉంటుంది. జోయా ఫుడ్ ఎక్కడుంది? జోయా చికెన్ ఎక్కడుంది? కిచెన్ ఎక్కడుంది? పో పో కిచెన్లో చికెన్ ఉంది, పో పో అన్నం తిందు, పో నడు తీసుకురా, పో ఈ గిన్నె ఎక్కడుంది, బౌల్ ఎక్కడుంది, తెచ్చుకోపో గోల్డీ, తెచ్చుకోపో నీ బౌల్. గోల్డీ మాత్రం అన్నం కానీ ఏదైనా పెట్టినామనుకోండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అదే జోయా మాత్రం కిచెన్లో కుక్ అవుతుంటే చూడండి, నేను చూపిస్తాను అసలు అది ఎంత హ్యాపీగా వెళ్తుంటుందంటే దానికి ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు అన్నమాట. ఇక గోల్డీ ఏమో పిచ్చి దానిలాగా తిరుగుతుంటుంది. జోయా పరిస్థితి చూడండి, అక్కడే కూర్చుంటుంది. అసలు అక్కడ ఉడుకుతుంది, స్మెల్ వచ్చింది అంటే ఇక్కడే అక్కడి నుంచి జరగదు ఇంకా. అట్లుంటుంది జోయా పరిస్థితి. గోల్డీ మాత్రం ఇక పిచ్చిదానిలాగా అక్కడికి ఇక్కడికి ఆ ఎలకలు పట్టుకుందామా, ఈ దీని మా ఇంట్లో ఎలకలు ఉంటాయన్నమాట, దేన్ని పట్టుకుందామని తిరుగుతూ ఉంటుంది. అది మా జోయా గోల్డీ పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్